22వ డివిజన్ శ్రీనివాసరావు తోటలో ఈ రోజు 60 మంది లబ్ధిదారులకు నూతనంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చయ్య డాబా సెంటర్లో వైసీపీ డివిజన్ అధ్యక్షులు గాదల రమేష్ కార్పొరేటర్ రంగారమణ ఆద్వర్యాన సభ జరిగింది. మేయర్ మనోహర్ నాయుడు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఎమ్మెల్యే గిరిధర్ హాజరై నూతనంగా 60 మందికి పెన్షన్లు పంపిణీ ప్రారంభించారు. పేదల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యమని ప్రకటించారు. ఇంపార్టెంట్ వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రావాలి. ఎందుకంటే దీన్ని తీసుకుని అందరూ కూడా కులం చూడు, మతం చూడు, ప్రాంతం చూడు, వర్గం చూడు, ఎన్ని ఏమి చూడకుండా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు మరి నేరుగా మీ దగ్గరికి పరిపాలన తీసుకురావడం, మరి ఇవాళ పరిపాలన సౌలభ్యంతోనే ఈరోజు పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఏ సంక్షేమ పథకమైనా మరి ఒక సాచ్యురేషన్ పాయింట్, అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు అందరికీ కూడా అందే విధంగా ఈరోజు ప్రతి కార్యక్రమం తీసుకోవడం మీరే చూస్తాను. మరి పెద్దవాళ్ళు మరి గతంలో మరి పెన్షన్ తీసుకోవడానికి మరి ఎక్కడో ట్యాంకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అందరూ ఆవిడ క్యూలో ఉంచేవాడు. ఇవాళ కాలంలో రేపు రెండు అనేవాళ్ళు, సారీ రేపు రెండు అనేవాడు, మళ్ళీ ఇవాళ కాలంలో ఇంకా రెండు రోజులు. అలాంటి పరిస్థితి నుండి ఈరోజు 1వ తారీఖు మరి పొద్దున్నే 6 గంటలకే మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం నెలకొంది. నిజంగా ఇది మన అదృష్టంగా మనం భావించాలి. మీ ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టాకున్నా ప్రజలకి మీ మధ్యకి చేరవలసినటువంటి చేర్చవలసినటువంటి బాధ్యత సచివాలయ సిబ్బంది, గవర్నమెంట్ సిబ్బంది వారు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి మీరందరూ కూడా, ఎందుకంటే మీకు మీ అందరూ తెలుసు పెన్షన్ కార్యక్రమం ఏ కార్యక్రమం చూస్తున్నా కూడా శుద్ధిశుద్ధితోనూ అంకిత భావంతోనూ ఇవాళ ముఖ్యమంత్రి గారు మీ జీవితాల్లో మార్పు తీసుకోవడం కోసం ఆలోచన చేస్తా ఉన్నారు, ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలవండి, అండగా నిలవండి, పెద్దలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించమని కోరుతూ